తనపై నిరాధారమైన తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు వారం రోజుల్లోగా దేశర్తగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు ఈ నెల పంతొమ్మిదిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు తను డ్రగ్స్ తీసుకుంటానని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డానని బండి సంజయ్ ఆరోపణలు చేశారన్నారు బండి సంజయ్ చేసిన నిరాధారమైన కామెంట్లను కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా తీశారని చెప్పారు కేటీఆర్ బండి సంజయ్ వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని అవమానం పరిచేలా ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసులు తెలిపారు కేవలం తనను అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు కేసుల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా కలిసిపోయానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు కేటీఆర్ కేటీఆర్ తనకు లీగల్ నోటీస్ ఇవ్వడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు రిప్లై ఇచ్చారు లేగల్ నోటీస్తో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడేవారెవరూ లేరన్నారు తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక కేటీఆర్ లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తుందన్నారు టాటాకు చప్పులకు భయపడేది లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తనపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆర్ ఏనని అందుకు బదులుగానే తాను మాట్లాడనన్నారు కేటీఆర్ సొద్దపోస అనుకుంటున్నాడేమో ఆయన భాగోతం ప్రజలకు తెలుసన్నారు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో ఆ కేసులను ఏ విధంగా నీరు గార్చారో అందరికీ తెలుసన్నారు బండి సంజయ్ ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదిలిచ్చానని ఇకపై లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదిలిస్తానన్నారు తాము చట్టాన్ని న్యాయాన్ని గౌరవించే వ్యక్తులమని చట్టం న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళ్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్